తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ నేత చకిలం అనిల్ కుమార్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు గుర్తింపు కరువైందని అన్నారు. ఉద్యమానికి సంబంధం లేని వారికి కేసీఆర్ పెద్దపీట వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పొంగులేటితో కలిసి ప్రయాణం చేస్తానంటున్న చకిలం అనిల్ కుమార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఫ్యామిలీ వారిది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ ఉద్యమం కోసం తన ఆస్తులను సైతం దారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి సీనియర్ పొలిటీషియన్ చకిలం అనిల్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి. మొత్తంగా మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆ పార్టీలో మీ ఆస్తులను కూడా ఎన్నో అమ్ముకొని అందులో ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పార్టీ నుంచి మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సాధన చేయంగా ఆయన 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో జాయిన్ కావటం జరిగింది. మీరు అన్నట్టుగా మాది కరుడు కట్టిన కాంగ్రెస్ ఫ్యామిలీ. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో సమితి ప్రెసిడెంట్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎంపీగా మరి విస్తృతమైన సంబంధాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీతో. ఆ సంబంధాలను అన్నింటినీ వదులుకొని మరి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆ పార్టీలో 2001లో బిగినింగ్లోనే జాయిన్ కావడం జరిగింది. మరి సాధన గురించి అని చెప్పేసి మొత్తం అందరం కూడా కోట్లాడినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో తెలంగాణ రాష్ట్ర సాధన అనేది జరిగిన తర్వాత ఏదైతే ఉందో మరి ఆ తదనంతర పరిణామాలు ఏదైతున్నా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారో ఆ సాధన గురించి అని చెప్పేసి వాళ్ళందరినీ అణగదొక్కటం, అసలు తెలంగాణ రాష్ట్ర సాధనతో సంబంధం లేకుండా ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు, ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే ఈ రోజున పార్టీలో పెత్తనం చేయటం అనేది చాలా బాధాకరం అనిపించింది. మరి 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ యొక్క సందర్భం లోపల నిజంగా కూడా కేసీఆర్ గారు కూడా ఒక్కసారి మరి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన మరి ఆ కుటుంబాలకు జరిగిన న్యాయం ఏంది? తెలంగాణ ఉద్యమంలో నిజంగా కూడా బలి పశువులైన వారి పరిస్థితి ఏంటి అనేది కేసీఆర్ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి మటుకు సముచితమైన న్యాయం స్థానం దొరకలేదు అనేది మటుకు నిర్వివాదం. అయితే మీరు ప్రధానంగా ఇంత సీనియర్ నాయకులు అయి ఉండి పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి నేతలుగా ఉన్నటువంటి మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి అంటే మీకు టికెట్ రాకపోవడమా, లేకపోతే అంటే మీకు సరైన సముచిత స్థానం దక్కపోవడమా ఏంటి అసలు? అంటే టికెట్ దొరకకపోవడం అని అంటే సార్, ఇప్పుడు 2004, 2009, 2014, 2018 4 ఎలక్షన్స్ జరిగినాయి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. 4 సందర్భాల లోపల వివిధ కారణాలు చెప్పేసి కేసీఆర్ గారు నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. 2014 ఎలక్షన్స్కి వచ్చేసరికి నేను క్యాండిడేచర్ అనౌన్స్ చేసి నాది లాస్ట్ మినిట్లో మరి నన్ను విత్డ్రా చేసి వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. మరి వారు ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇక్కడి నుంచి 2018కి వచ్చేసే వరకల్లానే అసలు ఉద్యమంతో సంబంధం లేని ఇప్పటి ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారిని తీసుకొని వచ్చి అప్పటికప్పుడు పార్టీలో జాయిన్ చేసుకుని వారికి టికెట్ ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. మరి ఆ రోజు నాడు నేను ప్రొటెస్ట్ కూడా చేసిన, దీన్ని మరి ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేద్దామన్న ఆలోచన కూడా చేసిన. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మరి నీకు కాదు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేస్తేనే ఇక్కడ నల్గొండ అసెంబ్లీ గెలుస్తుంది, నాకు ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నల్గొండ నియోజకవర్గంలో అని అంటే ఆ రోజు నాడు నా శాయశక్తుల ప్రయత్నం చేసి ఈరోజు నాడు కంచెల భూపాలరెడ్డి గారి గెలుపుకు నా వంతు శాయశక్తిలో ప్రయత్నం చేసిన. ఆ సందర్భం లోపల కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీకి ఇస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసినారు. మరి 2018 నుంచి 2023 వరకు ఎన్నోసార్లు ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చినా కానీ నాకంటూ ఇవ్వలేదు. నాకు అనిపించింది కేసీఆర్ గారు మరి నా మీద ప్రత్యేకంగా ఏదో ఒకటి మనసులో పెట్టుకొని నాకు అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నాకు తెలిసిన తర్వాతనే నేను పార్టీ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. సరే, మీ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా చర్చలు జరిపినట్లు ఒక టాక్ వస్తుంది. అదేవిధంగా జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నట్లు బయట చర్చ నడుస్తుంది. మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నన్ను మరి సంప్రదించడం అనేది జరిగింది। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే మా సొంతం పార్టీనే కదా మీరు రావచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు। బీజేపీ పార్టీ వాళ్ళు కూడా రండి మీరు మీ పార్టీలో మీ సముచితమైన స్థానం ఇస్తామని అంటున్నారు। వీరందరికంటే కూడా నాకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మనస్తత్వం నాకు ఎందుకో చాలా దగ్గరగా అనిపించింది నా మనస్తత్వానికి ఆయనకు। అందుకని చెప్పేసి ఖచ్చితంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారితోటే నేను ఉండాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నా। దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? లేదండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే చెప్పుకుంటా ఉందో అది చేసాం ఇది చేసాం అనేది వాస్తవంగా అట్లేం జరగలేదు। వాస్తవంగా కూడా చెప్పాలనంటే అసలు నిరుద్యోగకు ఉద్యోగ అవకాశాలు మేము అన్ని వేలు ఇన్ని వేలు అని చెప్తున్నారు, అసలు నిజంగా కూడా ఉద్యోగాల అవకాశాలు ఎక్కడున్నాయి అసలు నిజంగా కూడా? ఏ టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత మొన్న ఫస్ట్ పబ్లికేషన్, అది 10 సంవత్సరాలలో మొన్న జరిగిన ఫస్ట్ పబ్లికేషన్, ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేసినారు। దాని పరిస్థితి ఎంత ఘోరంగా అయిందో, అసలు పేపర్ లీకేజ్ లేనిది ఏ విధంగా మళ్ళీ అగైన్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం। అంటే ఏ విధంగా ఉద్యోగ రూపకల్పన జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పుకుంటా ఉన్నది, మరి ప్రైవేట్కి సంబంధించిన మేము అన్ని ఇస్తున్నాం ఇన్ని ఇస్తున్నామని ఆ లెక్కలకైతే నిజంగా కూడా ఒక అంచనా కూడా ఏం లేదండి। మొన్న కేటీఆర్ గారు మరి విదేశీ పర్యటన చేసి 40,000 ఉద్యోగాలు మేము తీసుకొని వచ్చినామని అంటున్నారు। నిజంగా కూడా ఇది ఏంటంటే అది ప్రచార ఇది తప్పించి వేరే ఏమి కనపట్టలేదు। ఆ విధంగా నిరుద్యోగులకు పెద్దగా జరగలేదు। కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి ఇంత జరుగుతుంది అని అంటున్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అసలు యాక్చువల్గా పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఓ పక్క నుంచి చెప్తా ఉన్నారు। అందుకని చెప్పేసి మరి తెలంగాణ ఉద్యమం గురించి ఏదైతే నిజంగా ప్రజలు కొట్లాడిరో ఆ యొక్క ఆకాంక్షను మటుకు నెరవేరలేదన్నది మేము బలంగా నమ్ముతా ఉన్నాం। ఓకే, తెలంగాణ ప్రజల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అయితే ఏదైతే కొట్లాడిరో ప్రజలంతా కూడా ఆకాంక్ష అయితే నెరవేరలేదని చెప్పి చెప్తున్నారు। అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి ఉద్యమ నేతలకు ఎవరికి కూడా సముచిత స్థానం దక్కలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇక ఇటు కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినప్పటికీ కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ మనస్తత్వం నచ్చడంతో కూడా ఆయనతో వెంట నడుస్తానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది। కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, న్యూస్ 360 నల్గొండ।